ముద్దం స్వామి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్ తో విదేశాలకు ఉన్నత చదువులకు వెళ్ళడాన్ని ఓయు విద్యార్థి నాయకుడు శరత్ హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశాడు. స్పందించిన సిపి ఓయు పోలీసులకు నకిలీ సర్టిఫికెట్ పై విచారణ జరపాలని ఆదేశించారు. విచారించిన ఓయు పోలీసులు స్వామి ఓయుకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ తో విదేశాలకు వెళ్లారు అని గుర్తించారు. దీంతో ఓయు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సర్టిఫికెట్ కేసును సిట్కు అప్పగించనున్నామని అడిషనల్ డీసీపీ తెలిపారు. నాయకుడు కొర్ర శరత్ నాయక్ అనే అతను గౌరవ సిపి హైదరాబాద్ గారికి ముద్దం స్వామి అనే అతను ఒక నకిలీ సర్టిఫికెట్ తీసుకుని పేస్ యూనివర్సిటీ న్యూయార్క్ యందు ఎంబీఏ చేస్తున్నారని చెప్పి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదును సిపి గారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు పంపించి దాని మీద విచారించి తగు చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని ఇన్స్పెక్టర్ ఓయుపిఎస్ విచారించగా అది ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అది నకిలీ అని చెప్పి ధృవీకరించినారు. అట్టి ధృవీకరణతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ యందు ముద్దం స్వామి అనే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము. ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినాము. ఇది ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ నకిలీ సర్టిఫికెట్లు ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లో ఇవ్వడం జరుగుతున్నది, ఈ మధ్య చాలా కాలంగా కొన్ని బయటకు వచ్చినాయి, వాటన్నిటి మీద అట్టి నేరస్తులందరి మీద చర్య తీసుకుంటే ఒక గౌరవ సిపి గారు ఒక సిట్ నియమించినారు. ఆ సిట్కు ఈ కేసు కూడా బదిలీ చేయడం జరుగుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కుర్ర శరత్ నాయక్ అనే విద్యార్థి నాయకుడు హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో ముద్దం స్వామి అనే అతను ఒక నకిలీ సర్టిఫికెట్ తీసుకొని న్యూయార్క్ అందు చదువుతున్నాడని, ప్రస్తుతం అతను పేస్ యూనివర్సిటీలో చదువుతున్నాడు, అట్టి నకిలీ సర్టిఫికెట్ మీద విచారించి తగు చర్య తీసుకోమని చెప్పడంతో గౌరవ సిపి గారి ఉత్తర్వు మేరకు ఇన్స్పెక్టర్ ఓయుసిటీ దాన్ని విచారించగా అది నకిలీ అని మన యూనివర్సిటీ అధికారులు ధృవీకరించినారు. దాన్ని ఆధారంగా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి సాక్షులను విచారించి ఈ కేసు సిట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతున్నది. ఈ మధ్య ఒక వారం రోజులు కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే దాని మీద మా మలక్పేటలో మరియు ఇతర పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది మీద చర్య తీసుకోవడం జరిగింది. అటు ఈ కేసులన్నీ ఏవైతే సర్టిఫికెట్లకు విద్యార్థులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో, ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన కేసులన్నీ అవన్నీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సిసిఎస్ నందు గౌరవ సిపిఐ గారు నియమించినారు. వారికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కేసు కూడా అప్పగిస్తున్నాము. వాళ్ళు దీన్ని పరిశోధించి నేరస్తులందరి మీద చర్య తీసుకుంటారు.